రెడీ రెడీ మా అందరికి నమస్కారాలు గత 4-5 రోజుల నుంచి నంద్యాల ప్రాంతంలో బొగ్గులేను ఏరియాలో చాలా మంది దాదాపుగా 800 కుటుంబాలని లేపి వాళ్ళని వేరే చోట వాళ్ళకి స్థలాలు ఇస్తాము అక్కడ నుంచి ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి కాబట్టి వాళ్ళకి వేరే స్థలాలు చూపిస్తాము అక్కడ నుంచి లేవాలని చెప్పేసి చాలా మంది బలవంతంగా అక్కడ నుంచి కొన్ని కుటుంబాలను లేపడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు మీతాలందరూ కూడా అడ్డుకోవడం తోటి కలెక్టర్ గారు దిగొచ్చి వాళ్ళకి వేరే ప్రాంతంలో స్థలాలు చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి వేరే స్థలాలు చూపిస్తాం అక్కడ నుంచి వాళ్ళు లేయాల్సి వస్తాదని చెప్పి వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఉంటున్న ఏరియా కూడా ఎక్కడైతే ఆ కుటుంబాలకు స్థలాలు ఇస్తామని చెప్పినారో ఆ ఏరియాలో ఉన్నాము ఈ రోజు మీరు చూసుకుంటే అది కుందు నది గతంలో శిల్ప మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుందు నది వైడనింగ్ కోసం రైతులు ఇక్కడ ఉన్న పొలాలన్నీ కూడా వైడనింగ్ కోసం అవసరం పడతది అని చెప్పేసి ఈ పొలాలన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది ఆ వైడనింగ్ కోసం ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతంలో రేపొద్దున వర్షాలు గాని లేకపోతే నీళ్లు వెలుగొడ నీళ్లు ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల ఈ ప్రాంతమంతా ఒకసారి చూస్తే అక్కడ బ్రిడ్జ్ ఉంది ఇదంతా కూడా ఈ ప్రాంతమంతా కూడా మునిగిపోతది ఈ ప్రాంతమంతా కూడా బ్రిడ్జ్ దగ్గర ఉన్న ప్రాంతమంతా కూడా నీళ్లు వచ్చి మునిగిపోయే అవకాశం ఉంటుంది అటువంటిది ఈ ఏరియాలో ఈ స్థలాలు చూపించు ఎక్కడైతే ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ప్లాటింగ్ చేస్తున్నారో ఈ ప్రాంతంలో పట్టాలు ఇస్తాం ఇక్కడ వాళ్ళు వెంటనే రావాలని చెప్పి కూడా ఎమ్మెల్యే వాళ్ళు ఇక్కడ ప్రెజర్ పెట్టడం జరుగుతుంది ఈ ప్రాంతం చూసుకుంటే కుందు నది అక్కడే ఉంది రేపు పొద్దున వర్షాలు ఎక్కువ పడి ప్రాంతంలోకి నీళ్లు వస్తే దాదాపుగా కేవలం ఒక గంట సమయంలో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో మీరు దాదాపుగా 800 కుటుంబాలకి ఏ విధంగా పట్టాలు ఇస్తున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు ఈ ప్రాంతం చాలా సేఫ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఈ రోజు ఎమ్మెల్యేని మేము నంద్యాల ఎమ్మెల్యే మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో ఇల్లు కట్టుకుని నువ్వు ఉండగలుగుతావా నువ్వు ఉండలేని ఏరియాలో ప్రజలకి సామాన్య ప్రజలకి నువ్వు ఇక్కడ ఎట్లా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా గతంలో శిల్పా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఈ పొలాలన్నీ కూడా కుందు నది వైడనింగ్ కోసం అని చెప్పి తీసుకున్న పొలాలు దీనికి ఎక్కడ కూడా ప్రొటెక్షన్ వాల్ కూడా లేదు ప్రొటెక్షన్ వాల్ లేకుండా మీరు ఈ ప్రాంతంలో పట్టాలు ఏ విధంగా ఇస్తారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం రేపు పొద్దున అంటే వీళ్ళంతా కూడా చిన్న కుటుంబాలు వీళ్ళకి ఏం జరిగినా అడిగే వాళ్ళు ఉండరని చెప్పే కదా మీ ధైర్యము లేకపోతే ఎట్లా మీరు ఈ ప్రాంతంలో ప్రొటెక్షన్ వాల్ లేకుండా కుందు నది పక్కన ఉండే ఏరియాలో మీరు ఎట్లా ఇస్తారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాము డెఫినెట్ గా దీన్ని మీరు నిజంగా 800 కుటుంబాలకు మీరు ఏదైనా న్యాయం చేయాలనుకుంటే మాత్రము మీరు ఒక ప్రాంతం ఒక చోట ఎక్కడైతే సేఫ్ ఉంటుందో మీరు అక్కడి నుంచి గుడిసెలు వేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ గుడిసెలు వేసుకోమంటున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ గుడిసెల నుంచి లేపి మీరు ఇల్లు కట్టించి ఇవ్వండి ఒక్కొక్క ఇంట్లో అక్కడ దాదాపుగా 3-4 కుటుంబాలు సంసారం చేస్తున్నారు కేవలం ఒకరికే మీరు ఇల్లు పట్టాయిస్తామంటున్నారు మిగతా వాళ్ళందరికీ అక్కడే ఇబ్బందికరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదా ఒక సెంటు భూమి ఎక్కడ సరిపోతుందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇవన్నిటికీ సమాధానం ఎమ్మెల్యే చెప్పాలా ఊరిక ఆగమేగం కింద ఆ ప్రాంతంలో ఎంపీ హాస్పిటల్ ఉంది ఎమ్మెల్యేకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో లేబర్ ఎవరు ఉండకూడదు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మూల ప్రాంతం పడేయాలని చెప్పి ఈ స్థలం చూపించడం జరుగుతుంది మరొకసారి ప్రజలందరూ కూడా గమనించండి కేవలం కుందు నది పక్కనే ఒక ప్రొటెక్షన్ వాల్ కూడా లేకుండా ఇక్కడ వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు రేపు పొద్దున వరదలు వస్తే ఫస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా కొట్టుకొని పోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు వేరే ప్రాంతంలో ఎక్కడైనా వీళ్ళకి సేఫ్ గా వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే స్థలం చూపించండి అవసరమైతే ల్యాండ్ అక్విజిషన్ చేయండి ఎమ్మెల్యేలకు మస్తుగా డబ్బు సంపాదించుకున్నారు ఎమ్మెల్యేల పొలాలు ఉన్నాయి ఆ పొలాలు ఇమ్మని చెప్పండి ఒక్కొక్కరికి ఒక సెంటు భూమి ఇమ్మని చెప్పండి ఎమ్మెల్యే స్థలాలు ఎందుకు ఇవ్వట్లేదండి ఇవన్నీ ఈ ప్రాంతంలో ఇస్తారు ఎవరికైనా ఈ చుట్టుపక్కల ప్రాంతం కుందు నది పక్కన ప్రొటెక్షన్ వాళ్ళు లేకుండా ప్రాంతంలో ఇస్తారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ దీనికి వెంటనే కలెక్టర్ గారు స్పందించి సురక్షితమైన ప్రాంతంలో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము